దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ త్రియేక దేవుని నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక దినమున మనము అనుదిన వాక్యాహారంలో పాలు పొందటానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలపు ధ్యానములో అనుదిన వాక్యాహారంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రచించిన 101వ కీర్తన, ఆరవ వచనాన్ని చదువుతున్నాను. దావీదు రచించిన 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు. ప్రభునందు ప్రియమైన వారలారా, చదువబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని బిడ్డారా, దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను కనిపెడుతూ ఉన్నాను. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు? నమ్మకస్తులైన వారి కొరకు. వారు నా యొద్ద నివసించునట్లు, నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులు, ఆయన ఆ నమ్మకస్తుల కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమెరిగిన సత్యం ఏమిటి అంటే, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు, నమ్మదగనివాడు, నమ్మదగనివాడు. సహజంగా మనము సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఏమని? నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, దేవుని నమ్ముకున్నాను. దేవుణ్ణి నమ్మటం అనేది, మనిషి దేవుణ్ణి నమ్మటం అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, వారి యొక్క కులమును బట్టి, వారి యొక్క ఆర్థిక ఆధిక్యతను బట్టి మనం చెప్తుంటాం, అమ్మో వారు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే వారు ప్రభువుని నమ్ముకోవటం పెద్ద గొప్పగా మనం వర్ణిస్తూ ఉంటాం. విషయం ఏమిటంటే, అసలు ప్రభు నమ్మదగినవాడమ్మా, ప్రభు నమ్మదగినవాడు. నమ్మదగిన వారిని, నమ్మదగని ప్రజలు నమ్మటం పెద్ద ఆశ్చర్యం ఏమిటి? నమ్మదగిన దేవుణ్ణి నమ్మటం ఆశ్చర్యమేమిటి? దేవుణ్ణి నేను నమ్ముకున్నానంటే పెద్ద ఆశ్చర్యమేముందయ్యా? ఆయన ఎప్పుడూ నమ్మదగిన దేవుడు, నీవు నేను నమ్మదగని వారం, నమ్మకత్వాన్ని లేనటువంటి వాళ్ళం. దేవుని బిడ్డలారా,
మనము నమ్మకమైనటువంటి ప్రజలము కాము. నీవు సాక్ష్యం చెప్తావు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, అదేదో నువ్వు పెద్ద గొప్ప నమ్మకస్తుడు లాగా ఆయన నువ్వు నమ్మున్నావు అనే చెప్తావు. వాస్తవ విషయం ఏంటో చెప్పనా? నమ్మదగని నీవు నమ్మదగిన దేవుణ్ణి నమ్మటం పెద్ద ఆశ్చర్యమేమి కాదు, పెద్ద ఆశ్చర్యమేమి కాదు. కానీ నమ్మదగని దేవుడు, మన్నించండి, నమ్మదగని మానవుడు, నమ్మదగిన దేవుణ్ణి నమ్మటం ఆశ్చర్యమేం కాదు. కానీ నమ్మకమైన దేవుడు, నమ్మకమైన సత్యసాక్షి అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగని మనలను ఆయన నమ్మటం, ఇది ఓ పెద్ద వింత వింత, ఇది గొప్ప ఆశ్చర్యం. మానవ జాతి అనగా ఆదాము పిల్లలు పడిపోయిన వారు, నమ్మదగని వారు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు నిన్ను నన్ను నమ్మాడు. ఇది భూమి మీద గొప్ప ఆశ్చర్యం. భూమి మీద జరిగే గొప్ప అద్భుతంలో కూడా విశేషమైన అద్భుతం ఏంటి తెలుసా? దేవుణ్ణి నేను నమ్ముకున్నానండి అని చెప్పినప్పుడు అది గొప్ప పెద్ద అద్భుతమేగా చిత్రీకరించబడదు, గొప్ప అద్భుతంగా ఏమి అభివర్ణించబడదు. కానీ నమ్మదగని మనలను ఆయన నమ్మాడు, అప్పుడు గొప్ప అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డరా, ఇంతకు మనము నమ్మదగని వారము అయినప్పటికీ ఆయన మనలను ఏం చేస్తున్నాడు తెలుసా? నా యొద్ద నివసించున్నట్లు అన్నాడు. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు కనిపెట్టుచున్నాడు. ఆయన నమ్మకత్వమును వమ్ము చేయని వాడు నమ్మకమైన వాడు. ప్రభు నమ్మి, మనలను నమ్మి మనకు ఆయన పని అప్పగించాడు. మనలను నమ్మి ఆయన పని అప్పగించినప్పుడు ఆయన నమ్మకాన్ని మనము వమ్ము చేయకుండా ఉన్నట్టయితే అప్పుడు నీవు నేను నమ్మకస్తులము. మరలా చెప్తున్నాను ఈ మాట, భూమి మీద నమ్మకస్తులు ఎవరు దేవునికి అంటే, దేవుడు నమ్మదగని నిన్ను నమ్మి తన పని అప్పగించాడు. నిన్ను నమ్మి పని అప్పగించాడు, నీ మీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయని వాడే నమ్మదగినవాడు, నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు. ఇతడు దేవునికి నమ్మకస్తుడు. ఇటువంటి వారు ఆయన యొద్ద నివసించగలుగుతారు. అది మాట, నా యొద్ద వారు నివసించినట్లు దేశములో నమ్మకమైన వారి కోసం ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కనిపెడుతున్నాడు నమ్మకమైన వారి కోసం. ఆయన నిన్ను నమ్మాడు కదా, ఆయన నమ్మకాన్ని నీ వమ్ము చేస్తావా? వమ్ము చేస్తావా? ఆయన నమ్మకాన్ని కనుక నీవు వమ్ము చేయకుండా ఉన్నట్టయితే న్యాయపీఠం దగ్గర ఆత్మ సంబంధమైన సొమ్ము చూడగలుగుతావు నీవు. కాబట్టి దేవునికి నమ్మకమైన వానిగా బ్రతకటం ప్రారంభించు. దేవునికి నమ్మకస్తురాలుగా జీవించటానికి పూనుకో. దేవునికి నమ్మకమైన వానిగా బ్రతకటమే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడు మనకు అటువంటి శ్రేష్టమైన కృప ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మాకు మీ కృపను గ్రహించమని, విత్తబడిన వాక్యము ఫలింపచేయమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాతోడి నడిపించునుగాక.